జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ఈరోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా తొమ్మిది వంద వందల కిలోమీటర్లు పాదయాత్ర ముగించుకొని ఈరోజు అశ్వరావుపేట్ నియోజకవర్గంలో మావిళ్ళగూడెం గ్రామంలో రైతు గోస కార్యక్రమంలో అంటే రైతుల పక్షాన రైతుల కోసం చేస్తున్న ఈ పోరాటంలో భాగమైన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు ప్రధానమైన సమస్య పోడు భూముల సమస్య ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నారు అమ్మ మా భూములను గుంజుకున్నారు మా భూములు మావి కావంటున్నారు మేము కాదు మా నాయనలు మా తాతల కాలం నుంచి ఈ భూములు మేము సాగు చేసుకుంటున్నాం కానీ ఇప్పుడొచ్చి ఈ భూములు మీవి కావంటున్నారు వెళ్ళిపోండి అని మమ్మల్ని ఇక్కడి నుంచి తరమేస్తున్నారు మేము ఎంత కొట్లాడినా ఎంత అడిగినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడినా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ పట్టించుకునే వాళ్ళు లేరు అని ప్రతి ఊరిలో ప్రతి గూడెంలో ప్రతి తండాలో ఇదే మాట చెప్తున్నారు ఈరోజు కేసీఆర్ గారు వాగ్దానం చేసి పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అవి ఇవ్వకపోగా ఉన్న భూములే లాక్కుంటూ దాంట్లోనే వేసుకొని దాంట్లోనే మొక్కలు నాటుకొని ఈ భూములు మీవి కావు మీరు వెళ్ళిపోండి అంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలోని వాస్తవం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలు కావాలని పదే పదే గిరిజనులు ఆదివాసులు అడిగారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అట్లే అసైన్డ్ భూములకు ఇంకో మూడు లక్షల ఎకరాలకు హక్కు కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే ఈ రోజుకి పోడు భూముల సమస్య లేకుండా ప్రతి ఎకరాకి రాజశేఖర రెడ్డి గారే పట్టాలు ఇచ్చి ఇచ్చేసి ఉండేవారు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన దురదృష్టం కొద్దీ ఐదు సంవత్సరాలు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయినా ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పుడున్న కేసీఆర్ గారైనా రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక్క ఎకరా కంటే ఒక్క ఎకరాకు కూడా మళ్ళీ పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడే లేడు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పట్టాలిస్తే మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరాకు కూడా ఎందుకు పట్టాలు ఇవ్వలేదు కేసీఆర్ గారు మాటివ్వలేదా ఎన్నికలప్పుడు పోడు పట్టాలు ఇస్తానని మాటివ్వలేదా మరి మాట ఇచ్చి కూడా మీకు పట్టాలు ఇవ్వకపోగా మీ భూములే మీ నుంచి గుంజుకుంటున్నాడంటే ఏ రకం మనిషి కేసీఆర్ గారు మాట మీద నిలబడే మనిషి లేకపోతే దొంగతనం చేస్తున్న దొంగ దొంగ కాదా ముమ్మాటికి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యంగా తయారైంది ఈరోజు తెలంగాణ పేదవాడి దగ్గర కనీసం భూమిని కూడా మిగిల్చడం లేదు ఏ ఉన్నా ఏ ప్రాజెక్టులకైనా కలెక్టర్ ఆఫీస్కైనా రైతు వేదికకైనా పల్లె ప్రకృతికైనా దేనికి భూమి అవసరమున్నా పేదవాడి భూమే కనిపిస్తుంది పేదవాళ్ళ భూమినే లాక్కుంటున్నారు ఆఖరికి వీళ్ళ భూముల్లోనే మొక్కలు నాటాలన్నా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి వీళ్ళందరికీ మాట ఇచ్చి కూడా మాట నిలబెట్టుకోకపోగా ఉన్న భూములను కూడా గుంజుకుంటున్నారు మహిళలని కూడా చూడకుండా మా భూములు లాక్కోకండి అని అడిగినందుకు జుట్టు పట్టుకొని కొంతమందిని అయితే వ్యాన్లలో తీసుకెళ్లి రాత్రి అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లలో పెట్టి నానా రకాలుగా హింసించి లాఠీలతో కొట్టి ఆఖరికి మంచినీళ్ళు కావాలంటే కూడా కాలు పట్టుకునేలా చేస్తున్నారు ఎందుకని అంటే ఎస్సీలు ఎస్టీలు మనుషులు కారా కనీసం మనుషులుగా చూస్తున్నారా పురుగులుగా చూస్తున్నారు ఇది కాదా ఈరోజు వాస్తవం ఎంత మంది మీద కేసులు పెట్టారు అసలు బతకనిస్తున్నారా కనీసం ఈరోజు రైతు కూలీలుగా పనిచేసుకుందామంటే ఆ పని కూడా దొరక దొరకని పరిస్థితి వంద రోజుల పని కూడా లేని పరిస్థితి ఆ బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితి మరి పేదవాడు ఏం తిని బతకాలి ఎలా బతకాలి గంజి తాగి బతకాలా లేక బతకలేక ఆత్మహత్యలు చేసుకోవాలా ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు వాళ్ళేమో పెద్ద పెద్ద కోటలు కట్టుకోవాలి గడీలల్లో బతకాలి సామాన్య ప్రజలేమో అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోవాలి వాళ్ళేమో రాజ్యాలు ఏలాలి సామాన్య ప్రజలు మాత్రం కనీసం బతకడానికి కూడా దిక్కు లేకుండా బాంఛన్ దొర అని కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి అడు అడుక్కోవాలి అలా తయారు చేశాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చెప్పాడు కేసీఆర్ గారు వరి వేసుకోవద్దండి అని వరి వేసుకుంటే ఉరే అని బెదిరించాడు దాంతో పాపం పోయిన యాసంగి వరి వేసుకున్న వాళ్ళు కూడా ఈ యాసంగి పదిహేడు లక్షల ఎకరాలలో పోయిన యాసంగి వేసుకున్న వాళ్ళు కూడా ఈ యాసంగి వేసుకోలేదు అంటే పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసుకొని రైతులు నష్టపోయారు ఆ కూలీలు కూడా పని లేక వాళ్ళు కూడా నష్టపోయారు ఒక్కొక్కసారి ఏమో కేసీఆర్ గారు ఊసరవల్లిలాగా సన్నబియ్యం బియ్యం వేసుకోండి అంటాడు ఇంకోసారేమో నేను కొనాపోండి అంటాడు ఆ తర్వాతేమో వరేసుకుంటే ఉరే అంటాడు ఆ తర్వాతేమో నేనే కొంటాను అంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడతాడు కేసీఆర్ గారు మత్తులో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాదు వినేవాళ్ళకు మనకు కూడా అర్థం కాదు యాసంగిలో పండేది బాయిల్డ్ రైస్ అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఢిల్లీలో బీజేపీతో వాళ్ళకున్న సత్సంబంధాల కోసం తప్పుడు సంతకం పెట్టొచ్చాడు పెట్టొచ్చి ఇక్కడికి వచ్చి వరి వేసుకుంటే ఉరే అని బెదిరించాడు నేను కొనను వరి కొనుగోలు కేంద్రాన్ని తెలిసేదే లేదు అన్నాడు కేసీఆర్ గారు తీరా మళ్ళీ ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వరి వేసుకున్నాక ఎలా కొనరో చూస్తారని ఢిల్లీకి వెళ్ళి నేను వాళ్ళ మెడలు ఉంచుతాను వాళ్ళతో కొట్లాడుతాను అని ఢిల్లీకి వెళ్ళాడు తీరా రాగం తీసి ఏం చేశాడా అంటే అక్కడికి వెళ్ళి ఒక గంటసేపు పాటు ధర్నా చేశాడు మెడదించుకొని ఓటము నొప్పుకొని మీరు కొనకపోతే కొనకపోయి నేనే కొంటాను అన్నాడు మరి కొంటానన్నవాడు ఇప్పుడు కొనాలి కదా ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వరి వేసుకున్న రైతులు ఉన్నారు కదా మరి ఆ వరిని కొంటానన్నవాడు కొనాలి కదా ఏడు వేల కొనుగోలు కేంద్రాలుంటే కేసీఆర్ గారు తెరిసిందన్ని రెండు వేలు ఆ రెండు వేలల్లో కూడా కొనుగోలు జరుగుతున్నది ఎన్నిట్లో వందట్లో వంద వంద కూడా జరుగుతున్నాయో లేదు అరవై లక్షల టన్నులు అరవై లక్షల టన్నులు ఈ యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాల్సి ఉంటే కొనుగోలు చేస్తాను అని చెప్పి కేసీఆర్ గారు ఇప్పటి వరకు కొనుగోలు చేసింది రెండు లక్షల టన్నులు కూడా కాదు ఇక యాభై ఎనిమిది లక్షల టన్నులు ఎప్పుడు కొనుగోలు చేయాలి పాపం వాళ్ళేమో కొనుగోలు కోసమని ఆ సెంటర్లలో వడ్లేసుకొని ఎదురు చూస్తున్నారు ఈ లోపల వానలు పడి అవి నాశనం అవుతున్నాయి మొలకలు వస్తున్నాయి ఈ నష్టమంతా ఎవరు భరిస్తారు కేసీఆర్ గారు భరించాల్సిన అవసరం లేదా కానీ పట్టించుకుంటున్నాడా అసలు రైతుకు భరోసా ఉందా రైతుకు ఏ రకంగా అయినా ఆసరా ఉందా మద్దతు ధర ఉన్న పంట వరి కానీ మద్దతు ధర ఏ రైతుకన్నా వస్తుందా తరుగు తాలు తేమే అని కట్టింగులు చేస్తున్నారు ఇప్పుడైతే కేసీఆర్ గారు కొనను అన్నాడు కాబట్టి ఎప్పుడు కొంటాడో ఎంతకు కొంటాడో తెలియక పాప మద్దతు ధర దాదాపు రెండు ఉంటే పన్నెండు వందలకే అమ్ముకుంటున్నారు రైతులు నష్టపోవట్లేదా రైతులు అప్పుల పాలైపోవట్లేదా అందుకే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కారణం కేసీఆర్ గారు కాదా పాలకులు ఆదుకోక పోబట్టే కదా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు పాలకులకు మనసుంటే పాలకులు ఆదుకునే వాళ్ళైతే రైతుకు భరోసా ఉండేది కదా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇలాగే ఉండేనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు బోర్లు వేసుకుంటామంటే సహాయం చేశాడు డ్రిప్పు మీద సబ్సిడీ ఇచ్చాడు ఎస్టీలకైతే పూర్తిగా ఉచితంగానే డ్రిప్ ఇచ్చాడు పంట నష్టపరిహారం అవసరమైతే పంట వచ్చిన దానికంటే నష్టపరిహారమే ఎక్కువ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు ఒక్క పథకాన్నైనా అమలు పరుస్తున్నాడా ఇన్పుట్ సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఎరువులైతే ఉచితంగా ఇస్తానని మాటిచ్చాడు ఆ దిక్కే లేదు యంత్రలక్ష్మీ లేదు పంట నష్టపోతే కనీసం పంట నష్ట పరిహారం ఇయ్యలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారిది అంటే అంటే ఇరవై ఐదు వేల పైన కనీసం ఇరవై ఐదు వేల పైన ఇచ్చే పథకాలను అన్నిటినీ బంధు పెట్టి ఈరోజు కేసీఆర్ గారు ఐదు వేలు ఇచ్చే రైతు బంధుని ఇస్తూ నేను గొప్పగా ఇస్తున్నాను దీంతో రైతులు కోటీశ్వరులు అయిపోయారు దీంతో రైతులు కార్లలో తిరుగుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ అన్నాడు ఇప్పుడేమో దాన్ని కుదించి ఏడు గంటలు అన్నాడు పాపం పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అయినా ఇప్పుడు పట్టించుకునే దిక్కు లేదు అయినా కేసీఆర్ గారి కంటికి ఏది కనిపించదు ఆయన ఏవి వినిపించవు అంత బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అన్నట్టు ఇక ఎలా పోతాడట అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు ఇక్కడ మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ మన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవేవి అవసరం లేదన్నట్టు కేసీఆర్ గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ అజెండా మారుస్తాడట రాజ్యాంగాన్ని మారుస్తాడట ఎవరు అడిగారు నన్ను మార్చమని సిగ్గుండాలి మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోవద్దని ప్రతి అక్కకు ప్రతి అన్నకు విన్నవించుకుంటున్నాం ఇప్పటికే కేసీఆర్ గారిని రెండుసార్లు నమ్మి ఓట్లేస్తే ప్రతి విషయంలో మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఎల్లు ఇస్తానన్నాడు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు రుణమాఫీ అన్నాడు ఇంకా చాలా చాలా చెప్పాడు పోడు పట్టాలన్నాడు మళ్ళీ మళ్ళీ మోసపోకండి మీకోసం ఆలోచించే వాళ్ళను మీకోసం పరిపాలించే వాళ్ళను మీకోసం పోరాడే వాళ్ళను ఎన్నుకోండి అప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంత నమ్మకంగా సేవ చేశారు మళ్ళీ అంత నమ్మకంగా సేవ చేయటానికే వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మా నాన్న ఎలాగైతే పరిపాలన చేశాడు మళ్ళీ ఆ సుపరిపాలన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అందిస్తుంది మీ అందరూ ఆశీర్వదించండి మీ అందరూ ఆశీర్వదించండి మీ పోడు భూముల పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీ చేతుల్లో పెట్టాడో ఆ మిగిలిన పోడు భూముల పట్టాలన్నీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని మీకు మాటిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఆ భూములల్లో ట్రెంచ్లేసుకున్న ఇప్పుడున్న ప్రభు ప్రభుత్వం ఆ భూములలో మొక్కలు నాటుకున్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ఈ భూములు మీవి కావు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా ఆ భూములు మీ అయితే ఆ భూములు మీ తండ్రులు మీ తాతల కాలం నుంచి మీ అయితే మీరు సాగు చేసుకుంటున్నట్టయితే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెడుతుందని మీకు మాట్టిస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేదవాడికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చేస్తుందని మీకు మాట్టిస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం పిల్లలు ఉచితంగా చదువుకునేలా మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలయ్యేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మేము తీసుకొస్తాం రాజశేఖర రెడ్డి సుపరి పాలన మీ కళ్ళ ముందు పెడుతుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది